యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఆమె ఎవరు. హరీష్ కోసం ఇంటిల్లిపాది వెయిట్ చేస్తూ ఉంటారు. శారద తన పనులను పక్కన పెట్టి మరీ ఇంటి గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. ఆనందరావు గారు ఇది చూసి, శారద నీ కొడుకేమీ తప్పిపోడు, ఇంటి వరకు వచ్చినవాడు ఇంట్లోకి రాడా, వస్తాడులే కానీ నాకు ఒక కప్పు కాఫీ తీసుకురా అని అంటాడు. మనసులో శారదను అన్నాడు కానీ తన కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు హరీష్ తన మొదటి జీతం తీసుకుని ఇంటికి వస్తున్నా అని చెప్తాడు. అందుకే అందరూ వెయిట్ చేస్తున్నారు. శారద ఆనందరావుతో పాటు హరీష్ చెల్లెలు అయిన మౌనిక కూడా వంట చేస్తుంది, వెయిట్ చేస్తుంది. శారద అనుకుంటుంది ఏమనంటే, నా కొడుకు చిన్నప్పుడే అనేవాడు, నేను ఉద్యోగం చేసి నీకు మంచి బట్టలు, నీకు కావలసినవి కొంటాను అని. ఈరోజు అది నిజమవుతుంది. వాడు జీతం తెచ్చి నాకిస్తాడా, లేదా వాడే నాకు నప్పేవి వాడికి నచ్చినవి కొంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. వీరిది మధ్యతరగతి కుటుంబం అయినా ఏ లోటు రాకుండా ఆనందరావు వాళ్ళు పిల్లల్ని చక్కగా చదివించారు. అయినా సరే ఎంతైనా మొదటి జీతం ఎవరికి ఇస్తాడో అని అందరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లో ఉన్నారు. భూమి తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది, అన్నయ్య తనకి ఏం తెస్తాడో అని. ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ తెస్తాడా, లేదా నాకు కొత్త మొబైల్ కొంటాడా అని. ఇలా ఆనందరావు గారు కూడా ఆయన ఆలోచనల్లో ఉంటాడు. వాడికి చిన్నప్పటి నుంచి నేనంటే ఇష్టం కాబట్టి వాడికి జీతం నాకే ఇస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా అందరూ హరీష్ నుంచి ఏదో ఒకటి తెస్తాడు అని ఆలోచిస్తున్న వాళ్ళే ఒక్క లక్ష్మి తప్ప. లక్ష్మి హరీష్ వాళ్ళ నానమ్మ. తను కోరుకునేది కేవలం ఒక్క ప్రేమగా మాట్లాడే పలకరింపు తప్ప ఆ ఇంట్లో తనను అర్థం చేసుకునేది, తనతో ప్రేమగా మాట్లాడేది ఒక్క తన మనవడైన హరీష్ మాత్రమే. ఇలా ఆవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా డోర్ తీసిన శబ్దం వినిపిస్తోంది. హరీష్ వస్తాడు. హరీష్ తన మొదటి జీతంతో ఏం తెచ్చాడు, ఏం తెచ్చి ఉంటాడు, ఎవరికి ఇస్తాడు? హరీష్ వస్తాడు. ఏం తెస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు కదా. హరీష్ చేతిలో ఉన్న కవర్ ఏంటా అని ఆలోచిస్తున్నారు. ఈలోగా లక్ష్మి పరిగెత్తుకొని వాష్రూమ్ వైపు వెళ్తుంది. యూరిన్ ఇన్ కాంటినెన్స్ వల్ల ఆమెకి తెలియకుండా యూరిన్ రిలీజ్ అయిపోతుంటుంది. దానివల్ల ఇంట్లో అందరూ ఆమెని విసుక్కుంటూ తిడుతుంటారు. అయినా ఆమె వాళ్ళ నుంచి ఆమె ఆశించేది కేవలం ప్రేమగా మాట్లాడే రెండు మాటలు మాత్రమే. లక్ష్మి కంగారుగా వెళ్తూ ఉంటే యూరిన్ కింద పడిపోతుంది. అప్పుడే ఆనందరావు గారు భూమి చూసి చిరాకు పడతారు. ఆనందరావు, శారద ముందు అది క్లీన్ చేయి, చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది అని తిట్టుకుంటూ ఉంటాడు. అది వాష్రూంలో ఉన్న లక్ష్మి ఉంటుంది. అలా చాలాసేపు ఏడుస్తూ బాత్రూంలోనే ఉండిపోతుంది. కనీసం కొడుకు కూడా తనను అర్థం చేసుకునేందుకు కూడా ప్రయత్నం చేయట్లేదు అని. బయటికి వచ్చి తన రూమ్లోకి బాధగా వెళ్ళిపోతుంది. హరీష్, అమ్మా ఈ కవర్లో మెడిసిన్స్, అడల్ట్ డైపర్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ఎలా వెయ్యాలో ఆ ప్రిస్క్రిప్షన్ మీద ఉంటాయి. అలాగే ఆ డైపర్స్ ఎలా వాడాలో నీకు తెలుసు కదా. అప్పుడు శారద అడుగుతుంది, అవి ఎవరికిరా? హరీష్, అవి నానమ్మకి అమ్మా. ఎందుకురా ఇవన్నీ ఇప్పుడు, వీటి అవసరం ఏముంది? డబ్బులు దండగా అని అంటుంది. ఆ మాటలు విన్న హరీష్ ఏమీ పట్టనట్టుంటాడు. ఆనందరావుకి కోపం వచ్చేస్తుంటుంది. హరీష్, మాట్లాడండి నాన్న, ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడండి. నానమ్మకి ఈ డిజార్డర్ వచ్చినప్పటి నుంచి మీరు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ప్రేమగా మాట్లాడతారేమో అని అనుకోని రోజు అంటూ, లేదు నాన్న, కడుపున పుట్టిన మీరే కన్నతల్లి బాధను అర్థం చేసుకోకపోతే ఇంకా మిగిలిన వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు నాన్న? మీరు కూడా మీ చిన్నప్పుడు ఇలా టాయిలెట్ చేస్తే నానమ్మ ఇలా తిట్టుకొని ఉంటే మీరింత పెద్దవారు అయ్యేవారా? మీరు తెలిసి చేసినా తెలియక చేసిన ఎన్నో తప్పులు నానమ్మ క్షమించలేదా? ఊపిరి తీసుకొని తాతయ్య మీ చిన్నప్పుడే చనిపోతే నానమ్మ ఎన్ని కష్టాలు ఎదుర్కొని పెంచిందో మాకు చెప్పి మీరే నానమ్మ గురించి మర్చిపోయారా నాన్న? మీరు కనీసం నానమ్మ గురించి చెప్పడానికి ఇష్టపడలేనప్పుడు నానమ్మ ఎంత బాధపడుతుందో మనలో ఎవరికి తెలియదు నాన్న. మనం ఎలాగో మాట్లాడడం లేదు అని కనీసం మిగిలిన ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడదామని వెళ్తే
వాళ్ళు కూడా దూరం పెట్టడంతో ఇంకా గదికే అంకితం అయిపోయిందని తెలుసా నాన్న మీకు?